సార్ ఇంకొక మంచి మూవీ లింగుస్వామి గారు రామ్ తో చేస్తున్న మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ అయింది, చూస్తే చక్కగా ఉంది. అండ్ ఇంకా ఆది పినిశెట్టి గారు అయితే అసలు క్యారెక్టర్స్ లో సరైన తర్వాత విలన్ క్యారెక్టర్ నిజంగా చాలా బాగా అనిపించింది. హీరోయిన్ కూడా కృతి శెట్టి ఉప్పెనలో, అండ్ తర్వాత ఇంకొకటి శ్యామ్ సింగ్ రాయ్ మూవీలో కూడా ఆవిడ చేసింది. సో ట్రైలర్ ఎలా అనిపించింది? నాకు చాలా బాగా అనిపించింది ట్రైలర్లో. తను మన ప్రమోషన్ ప్రోగ్రామ్ కూడా కర్నూలులోను అనంతపూర్లోను అక్కడ చూశాను. రామ్లో ఒక కొంచెం చేంజ్ అనిపించింది, అంటే రియల్గా కొంచెం మెచ్యూర్డ్ అయినట్టు అనిపించింది. మళ్ళీ ట్రైలర్ చూసినప్పుడు డూప్లికేట్ పవన్ కళ్యాణ్ అనిపించింది. ఐ కెనాట్ హెల్ప్ ఇట్ చేంజ్ ఇట్. అక్కడ నుంచి బయటపడలేదు అతను. ఒకప్పుడు భానుచంద్రనే పూర్ మ్యాన్స్ చిరంజీవి అనేవారు, అలాగే ఇది పూర్ మ్యాన్ కాదు కానీ మేబీ రిచ్ మ్యాన్స్ పవన్ కళ్యాణే, మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కాబట్టి అవన్నీ బాగున్నాయి, డైలాగ్ డెలివరీ అంతా బాగుంది. కాదు పవన్ కళ్యాణ్ చేష్టలు అన్నీ కనిపించినాయి ఇందులో కూడా. అన్నాటకేట ఆ డ్యాన్స్ చని పెట్టేశారు అను అనుగుణ నేను చూస్తాను ఒకసారి, ఐదు ఒక నిమిషం చూశానంటే అవన్నీ కూడా ఇంకా అవన్నీ ఉండడం ప్లస్సే. ఎలాగైతే పవన్ కళ్యాణ్ తగ్గించాడు కాబట్టి నెక్స్ట్ జనరేషన్ కాబట్టి ఫస్ట్ అంతా పవన్ కళ్యాణే. పూర్తిగా ఇమిటేట్ చేసినంత కాలం నువ్వు పైకి రావు, పూర్తిగా ఇమిటేట్ చేయకూడదు. చేసిన వల్ల అతనికి ఆ పేరు వచ్చేసింది ఆల్రెడీ, అతను పవన్ కళ్యాణ్ డూప్లికేట్ అని. అంచేత అది నాకు ఇందులో కూడా కనిపించింది. కాదు ఇదేది కొంచెం బాగున్నట్టుగా నాకు అనిపించింది. అంటే రియల్గా మాట్లాడినప్పుడు కొంచెం లావ్ అయినట్టు అలా కనిపించాడు. సినిమాలో మళ్ళీ రామ్లాగా ఉన్నాడు, ఆ ఇన్స్పెక్టర్ డ్రెస్లు అట్లా మంచి పవర్ఫుల్గా ఉన్నట్టు అనిపించింది. ఏదో స్టెప్స్ కూడా రెండు మూడు సార్లు అతను బాడీ లాంగ్వేజ్ మటుకు మన పవన్ కళ్యాణ్ గుర్తొచ్చాడు నాకు. అండ్ ఇంకా లింగుస్వామి గారు ఆ డైరెక్షన్ ఎలా ఉంటుంది అంటారు? లింగుస్వామి అయినా డైరెక్టర్ లింగుస్వామి నాకు తెలుసు, ఇప్పుడు మెట్రాస్లో తెలుసు నాకు. టైం సినిమా చేస్తున్న టైంలో ఎప్పుడో ఒకసారి కలిసేట్టు కానీ అతను బేసిక్లీ తెలుగు వాళ్ళు, తెలుగు సరిగ్గా రాదు, కోయంబత్తూరు పక్క వాళ్ళు అనమాట. మెట్రాస్లో సెటిల్ అయ్యి సినిమా ప్రొడక్షన్ అయి పెట్టుకున్నారు, తిరుపతి బ్రదర్స్ అనేది అంటారు అతన్ని. సో అతను మరి కమర్షియల్గా రన్ అనే సినిమా చాలా బాగుంటుంది నాకు, మాధవన్ తోటి మంచి సాంగ్స్, మీరా జాస్మిన్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయి ఉంటాయి. అతను మంచి ఫిల్మ్ మేకర్, వాళ్ళకి బిజినెస్ బాగా తెలుసు. వాళ్ళు బాగా అనుక్షణం తెలుగు సినిమాల్ని అన్నిటిని ఫాలో అవుతూ ఉంటారు. అంచేత డెఫినెట్గా బాగా చేసి ఉండాలి, చేసి ఉంటారు డెఫినెట్గా. ట్రైలర్ నాకు బాగా నచ్చింది. నాకు చాలా కంటెంట్ అర్థం అవ్వలేదు కానీ నాకు బాగా నచ్చింది. అర్థం అవ్వడానికి మనసు పెట్టి చూడలేదు అతను బాడీ. అతను రామ్ ఒక్కడే చూస్తున్నాను నేను, బికాజ్ అతను మన ఏదో ఫోటోషూట్లో కొన్ని ఫోటోలు చూసి చాలా బాగున్నాడు. ఇవి కాదు, వేరే చోట ఒక 2-3 మంత్స్ బ్యాక్ ఒక ఫోటో షూట్ చూశాను ఫోటోలు, అతను గెటప్ అని చాలా బాగున్నాడు. ఎంత బాగున్నాడు, నాది కొంచెం స్టైలిష్ జోనర్ కదా, నాకు అలాగ అనిపించాడు అనమాట. కొంచెం వెస్ట్రన్ స్టైల్లో చాలా అందంగా అనిపించాడు. మామూలు కూడా అమ్మాయిలకు చాలా ఇష్టం రామ్ అంటే, విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కానీ నాకు అనిపించింది ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా అతను చూసిన 2-3 పాటలు అన్నీ కూడా మన పవన్ కళ్యాణ్ ఇమిటేట్ చేసినట్టు అనిపిస్తున్నాడు. ఆది పినిశెట్టి గారు అతను బాగా, అతను ఎప్పుడు కూడా మంచి యాక్టర్. అతను హీరో మెటీరియల్ యాక్చువల్గాను మరి తమిళ్లో హీరో చేశాడు కదా వాళ్ళ ఫాదర్ నాకు బా ఫ్రెండ్. అలా కాకుండా కూడా అతను సొంతంగా చూసుకుంటున్నట్టున్నాడు యాక్చువల్గా. మీదే ఒకసారి మన ఫిల్మ్ స్కూల్లో అతనికి సజెషన్ చేయడానికి రవిరాజుకి ఫోన్ చేశాను, తర్వాత మరి అప్పుడు ఏదో మరి ఎందుకు రాలేదు రాలేదు కానీ, బట్ ఈజ్ గుడ్ అతను ఫెరోషియస్ క్యారెక్టర్ బాగా చేయగలడు అతను యాక్చువల్గా అనుకుంటాను మరి. బికాజ్ బృంగం అనే సినిమా వచ్చింది కదా అవి, తర్వాత దగ్గర పుష్ప కాదు సరైనవిడు అటువంటి సినిమా చూడండి, సరైనవిడు గిరి అయినవాడు అటువంటి సినిమా చూడండి నేను ఆ టైటిల్ చేయడే సరైనవాడు బొంగోడు ఎవడో హీరో టైటిల్స్ నాకు ఇష్టం ఉండదు సార్, ఎవడైనా కూడా నాకు ఆ టైటిల్స్ నాకు ఇష్టం ఉండదు. టైటిల్ కూడా నచ్చదు, పుష్ప నాట్ ఫ్లవర్ అటువంటి ఇష్టం నాకు. అది చూడండి మంచి సినిమా అయి ఉంటుంది అది అల్లు అర్జున్ కాబట్టి నాకు తెలియదు, అల్లు అర్జున్ అని తెలియదు. అదర్వైజ్ మూవీ వుడ్ హావ్ బీన్ గుడ్. ఇంకోటి ఏంటంటే అతను రంగస్థలంలో నచ్చలేదు, అతను క్యారెక్టర్ సరిగ్గా చేయలేదు. అతను కీతగాడిలా ఉన్నాడు, ఎలాగేంటిది ఆ ప్యాంటు షర్ట్ వేసిన పోతాడు చెరుకు తోటలు వెళ్ళి వేసేస్తారండి చెరుకుదోటలు. అంతేనా ఇంకా ఆ సినిమాలో ఏదో గుడి ఎంప్లాయీలా ఉన్నాడు, నాకు నచ్చలేదు అది. అందులో ఏం లేదు పెర్ఫామ్ చేయడానికి ఆ సినిమాలో, ఏదో ఇవ్వాలని ఇచ్చారు అల్లు అరవింద్ వాళ్ళ సర్కిల్ కాబట్టి ఒకప్పుడు ఇచ్చారు అనిపించింది నాకు. నాకు పెద్ద నచ్చలేదు. ఇందులో బాగున్నాడు, ఆ ట్రైల్లో ఉన్న 4-5 షాట్లలో చించే షాట్ అనిపించింది కదా,
నాకు అనిపించదు, మీకు కూడా అనిపించలేదు అడుగుతున్నారు, చెప్పడం కదా. చెప్తే మీరు టీవీలు కూడా ఎత్తారంటే చెప్పలేదు. మీరు మీరు సరైన చూడలేదు అన్నారు కదా. మరి సరైన చూడలేదు నాకు. అసలు రౌడీ క్యారెక్టర్స్ ఆయన చేస్తాడు అందులో చాలా బాగా చేస్తాడు. ఇప్పుడు చూస్తాను చూడండి ఆయన సీన్లు మాత్రం చూడండి. చూస్తాను అంటే ఒకటి బోయపాటి సీన్ అంటే భయం నాకు. అంత అంత భయంకరమైన సినిమాలు చూడలేను నేను. అంటే నాకు ఉన్నది పోద్దని, ఈ వయసులో ఉన్నది పోయింది అనుకోండి, నేను ఎంతవరకు సంపాదించుకున్నది అంతా ఉండదు అక్కడ. బెస్ట్ అన్నా ఆయనని అవి పోతుందేమని భయం. లేకపోతే బాలక ఏ సినిమా చూడలేదు. ఇంతవరకు ఐ హావ్ నాట్ సీన్ ఇన్ వన్ ఫిల్మ్. ఒక సాంగ్ చూశాను, ఇటువంటి టైటిల్ ఏదో ఉంటుంది అంటే పెద్ద రామ అది ఎవరది హీరో బెల్లంకొండ. అందులో పాట నాకు చాలా ఇష్టం, అది సాంగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నా రూట్ నేను చూసుకుంటాను కదా, అదే టైటిల్ బాగుంది. దేవి శ్రీప్రసాద్ గారి మ్యూజిక్. ఇప్పుడు వారియర్ కూడా దేవి శ్రీప్రసాద్ గారి మ్యూజిక్ చించేసి ఉంటాడు. దేవి శ్రీప్రసాద్ అందరూ తమన్న వాళ్ళు అందరూ కూడా చాలా బాగా చేస్తున్నారు, పోటాపోటీగా చేస్తున్నారు. ఈవెన్ సర్కార్ వారి దాంట్లో ఒక పాట చాలా బాగుంది కదా, అది నాకు బాగుందని ఎలా తెలుస్తుందంటే మహేష్ బాబు కూతురు అదేదో చీ పెట్టింది డాన్స్ చేసి. ఈ అమ్మాయికి ఆ వయసులో అంత ఇన్స్పైరేషన్ సాంగ్ ఏంటని నేను సినిమాలో చూసినప్పుడు చాలా బాగుంది. మ్యూజిక్ దే ఆర్ డూయింగ్ జస్టిస్, దే ఆర్ డూయింగ్ వెరీ వెరీ నైస్లీ. అండ్ ఇంకా ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్, ఆ మూవీస్ ఏమైనా చూసారు సార్? కృతి శెట్టి ఉప్పునా సగం చూశాను. తర్వాత నాకు మామూలు సినిమాలో కనిపించింది, బట్ చూడలేదు కానీ. బట్ ఆ అబ్బాయి బాగున్నాడు, కృతి శెట్టి బాగుంది. ఎంతో నోరు ఎక్కువ పెద్దది అమ్మాయిది కదా, కొంచెం నోరు నవ్వితే ఫుల్గా కనిపిస్తుంది. బాగుంది అమ్మాయి, లేటెస్ట్ క్రేజ్. అమ్మాయి ట్రౌజర్లో ఫోటోషూట్ చూశాను, పర్ఫెక్ట్ ఫిగర్. ఓకే, బ్యాక్ అండ్ ఫ్రంట్ బాగుంది అమ్మాయి. మీకు అలా చెప్పాలని చెప్పట్లేదు. మీరు చెప్తున్నారు ఆ మాత్రం నేను మీకు కొట్టే కొరవడు కింద లెక్క. బాగుంది, పర్ఫెక్ట్. మీరు ఆల్వేస్ యంగ్ బాగా అలా ఉంది అమ్మాయి. అంచేది సినిమా బాగానే ఆడచ్చు. పెనిసెట్ రవిరాజ కొడుకు చాలా బాగా చేశాడు ఉన్న కొద్దిలో. రామ్ చాలా బాగుంది నాకు, అక్కడక్కడ ఇంకా పవన్ కళ్యాణ్ లాగా అనిపించింది. అంటే బహుశా మనిషిని పోని మనిషి కొంతమంది ఆ బాడీ ఉంటాయి, కావాలని కాకపోయినా బిగినింగ్ కావాలని చేసి ఉంటాడు, ఇంకా అలాగే ఉండిపోయినాయి. అదే సాంగ్ బిట్టి షర్ట్ చూసింది, లాంగ్ షార్ట్ వేసాడు అందులో. అది డిట్టో మనవడిలాగా ఉంది, పవన్ కళ్యాణ్ లాగా ఉంది అనమాట. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. ఓకే సార్, రైట్. సో ఈరోజు చాలా టాపిక్లు మాట్లాడడం, అన్నిటికీ మీ స్టైల్లో క్లారిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. యూ వెల్కమ్.